ఊరిన కాలక్షేపం కోసం రావద్దండి, వాళ్ళు ఉంటే ఒకసారి ముందుకు రండి. యాక్టివ్గా పనిచేస్తే నర్సరావుపేట నుంచి యాక్టివ్గా పనిచేసే వాలంటీర్స్ మీరు కొంచెం సమయాన్ని వెచ్చించాల్సి వస్తుంది మీ ప్రజల కోసం. ఇక్కడ ఈ జిల్లాలోంచి డయాబెటీస్, ఊబకాయం, షుగర్ని పారదోలటానికి మీ సహకారంగా మీరు చేసి వాట్సాప్ గ్రూప్లో ముందుకొస్తే ఇక్కడ ఒక సెంటర్ లాగా ఉండి, చిన్న సెంటర్ లాగా, ఇప్పుడు గుప్తా గారు లాంటి పెద్దలందరూ కలిపి మీరు ఆలోచించి మీరు వచ్చారా, మీ నెంబర్స్ అయితే డిస్ప్లే చేయాల్సి వస్తుంది. నెంబర్స్ ఒకసారి చెప్తే ఆ గ్రూప్స్తో మీరు రిజిస్టర్ అవ్వండి. మిగిలిన వాళ్ళంతా కూడా ఆ నెంబర్స్ నోట్ చేసుకుంటే మేము వీళ్ళపైన ఉంటాం అందరు. ఇప్పుడు మీరు ఎంతమంది ఫోన్ చేస్తారు, ఎంతమంది ఫోన్లకి మేము అటెండ్ చేయడం కుదరదు. ఇక్కడ 10 మంది టీమ్గా వస్తే ఈ 10 మంది టీంలో ఉంటారు, మీరు వీళ్ళతో టచ్లో ఉండండి, వీళ్ళు మాతో టచ్లో ఉంటారు. ఒక సబ్జెక్ట్ ఎప్పుడైతే ముందుకు వస్తుందో ఆటోమేటిక్గా రేపు మీకు ఇక్కడ ఒక సెంటర్ డెవలప్ అయిపోతుంది. అలా మనం చేసుకోవచ్చు. డాక్టర్ గారు కూడా పైనుంచి ఆయన పర్సనల్గా ఇబ్బంది పెట్టద్దు, వాట్సాప్లోనండి. వాట్సాప్లో డౌట్ చెప్పారనుకోండి, మీరు ఇదేనా క్లారిఫై చేసేస్తే వాళ్ళు సింపుల్గా సరిపోతుందండి. ఫలానా చేయలేను. ఫస్ట్ మీరు ఒక్కొక్క నెంబర్ మీరు చెప్పండి, పేరు, నెంబర్ చెప్పండి. ఆగండి, చెప్పే ముందు డిస్క్లైమర్, ఆలోచించుకోండి. పాత నెంబర్ చాలా ప్రేమకు ఇచ్చుకుంటారు, ఫుల్ బుక్ అయిపోతారు ఆ నెంబర్లు ఇచ్చిన వాళ్ళు. నా పేరు కొత్తూరి రామసుబ్బారావు. చెప్పే ముందు ఇదేనండి, మీకోసం చెప్పేది, వాళ్ళ కోసం కాదు. నెంబర్ ఇవాళ మీరు ఒకసారికి ఎత్తారు, నోటుకు వచ్చిన నెంబర్ మీకు వచ్చిందని, రేపు ఆ నెంబర్ బస్టాండ్ అయిపోతుంది, గుర్తుంచుకోండి. మీరు రైల్వే స్టేషన్ అయిపోతుంది, దానికి సిద్ధపడి ఆ నెంబర్ ఇవ్వండి, దానికి సిద్ధపడిన నెంబర్ ఇవ్వండి. ఎందుకంటే నా ఫోన్ 20 ఏళ్ళ నుంచి ఉన్న నెంబరు, రోజు 40,000 కాల్స్ వస్తాయి. వాట్సాప్ మెసేజ్ నొక్కటానికి లేదు, నొక్కితే 10 నిమిషాలు పడుతుంది ఒక మెసేజ్ ఓపెన్ అవడానికి. సో ఏ నెంబర్లు ఇచ్చినా మీరు దృష్టిలో పెట్టుకుని కొత్త నెంబర్ ఏదైనా ఇచ్చుకోండి. పాత ఇచ్చారా, ఫుల్ బుక్ అవుతారు, ఆలోచించుకుని రెండో నెంబర్ చెప్పండి. వాట్సాప్ నెంబరు ఎవరు కూడా ఫోన్ కాంటాక్ట్స్ కాదు, వాట్సాప్లో టచ్లో ఉండండి. అందరూ ఇప్పుడు నేను చెప్పిన నెంబర్లు రాసుకోండి, మీరంతా పబ్లిక్ అంతా ఈ నెంబర్లు రాసుకోండి. మీరు రేపటి నుంచి మీరు వీళ్ళతో టచ్లో ఉంటారు, మేము వీళ్ళపైన ఉండి వాళ్ళ ద్వారా మేము టచ్లో వస్తాము. ఈ రాసుకున్నప్పుడు మీరు ఎవరైనా మీ సమస్య, నా పేరు, నా వయసు, నా సమస్యలు ఇది అని రాసి ఊరితో సహా ఫస్ట్ పోస్ట్ వాళ్ళు పెట్టండి. అక్కడి నుంచి గ్రూపులు యాడ్ చేయండి. మీరు ఒక 200 మంది అయ్యారు ఒక గ్రూప్, అందులో డాక్టర్ గారు ఉంటారు, ఒక 5-6 గ్రూపులో 10 గ్రూపులు అయినాయి అనుకోండి, ఆ 10 గ్రూపులో డాక్టర్ గారిని పెట్టడం, ఇలా ప్రముఖమైన సబ్జెక్టు నాలు పెడితే వాళ్ళందరిలో పోస్ట్ చేసిన ఒక డౌట్ పోస్ట్ చేస్తే మిగిలినందరికీ క్లారిఫికేషన్ వచ్చేస్తుంది. ఎక్కువ శ్రమ పడాల్సిన పని కూడా లేదు. ఓకేనండి, నెంబర్ చెప్పండి, పేరు, నెంబరు నోట్ చేసుకోండి అందరూ. కొత్తూరి రామసుబ్బారావు. నా అశోక్ నోట్ చేసుకోండి. నా వాట్సాప్ నంబరు